బాయ్ వాల్తేరు వీరయ్యలో రవితేజ్ అది ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది కదా, అది ఎలా ఉంది? చాలా బాగుందండి అది. అంటే మాస్ యాంగిల్ అనమాట. ఒకప్పుడు మేము చూసి మేము అంటే క్రాక్ అనేది మీకు ఇప్పుడు కానీ మేము ముందు విక్రమార్కుడు కానీ బలుపు కానీ ఆ రేంజ్లో ఉంది మాకైతే టీజర్. పవర్లో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో, సో ఇందులో వాల్తేరు వీరయ్యలో కూడా అంతే ఉన్నాడు. సో చిరంజీవి గారు పక్కన మన రవితేజ గారు కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఉంది. ముఖ్యంగా టీజర్లో తను చేసిన యాక్టింగ్ కానీ లేదా చెప్పిన డైలాగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మాకు పాత్ర రవితేజని గుర్తుచేశారు. కిలాడి రాన్ రామారావు డ్యూటీ ఫ్లాప్ అయినా కానీ క్రేజ్ ఏం తగ్గలేదు. ఈ టీజర్ వల్ల మళ్ళీ హైప్, టీజర్ ఎన్ని తీసుకుంది మీకు తెలుసు. సో టీజర్ అయితే వేరే లెవెల్లో ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఏమిరా చెప్పే నేను సున్నకంగా ఏదో డైలాగ్ వచ్చిందా కాదు, స్లాంగ్లో కొద్దిగా సపరేట్ స్లాంగ్ ఉంది, అది నాకు అంతగా గుర్తుకొస్తలేదు. బట్ టీజర్ అయితే మాత్రం చాలా బాగుంది, ఓపెన్గా చెప్తున్నా. నేను రవితేజ ఫ్యాన్ కాదు, బట్ రవితేజ గారు అయితే టీజర్ అయితే జెన్యున్గా చెప్తాను, టీజర్ అయితే చాలా బాగుందన్నా. సో వాళ్ళతో వేరే ట్రైలర్ ఇప్పుడు చూస్తున్నాను, అందరూ రవితేజ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, చిరంజీవి గారు ఆయన ఎలా చేస్తారు, ఇద్దరికే ఫైట్ ఏమన్నా చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. నేను పోలీసు ఆయన ఏమో గ్యాంగ్ లీడర్ టైప్ క్యారెక్టర్ కాబట్టి ఇద్దరికి ఎలా కుదిరింది, ఫైట్ పెడతారా లేదంటే అన్నయ్య అని చెప్పేసి ఏమైనా కలిసిపోతారని చాలా అంటే నేను ఏసీపీ తెలియగానే చాలా క్వశ్చన్స్ రేగాని. సో అయినట్లకి మేము ట్రైలర్ ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాం అన్న. ఓకేనా, థ్యాంక్ యూ ట్రైలర్ అన్న. రవితేజ గారి కెరీర్లో చాలా మంచి విషయాలు, బ్లాక్ బస్టర్లో సూపర్ హిట్లు రావడం జరిగింది. గతం కొద్ది రోజులు బట్టి మన రవితేజ గారు డల్ అవడం కూడా జరిగింది, కానీ దీని అమ్మ ధమాకా ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నిజంగా మాస్ మహారాజ్ ఉండవలసిన విధానం కూడా మొత్తం ధమాకాలు కనపడ్డ డ్యూయల్ రోల్ క్యారెక్టర్ జరుగుతుంది. అయితే ఇది ఒక మంచి విక్రమార్కుడు సినిమా ఎంత విజయం అందుకుందో ఇది అంతకంటే విజయం అందుకుంటా. డ్యూయల్ రోల్లో సక్సెస్ అయిన సినిమా విక్రమార్కుడు, అదేవిధంగా ధమాకా కూడా అంత సక్సెస్ ఉంటుంది. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది, సాంగ్స్ కూడా మనకి రెండు మూడు అయితే రావడం జరిగాయి, సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ధమాకా ఏ రకంగా ఉంటుందంటే సినిమా రేపు ఇంకో వారం మనకి వారం రోజులే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రవితేజ కెరీర్లో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి నేను అనుకున్నాను, ఎందుకంటే చాలా కష్టం ఉన్నాడు రవితేజ. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఏదో చెయ్యాలా చేసేస్తా సరిపోతా అనేట్టు కాకుండా ఇష్టపడి మనసు దగ్గర పెట్టి తీసుకున్న సినిమా ధమాకా. కాబట్టి ఈ సినిమా 100% మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పేసి ట్రైలర్లోనే చూస్తే మనకు అర్థమైంది. ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్ అనిపించింది. ఆ రేంజ్లో సినిమా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసింది. కాబట్టి రవితేజ గారి కెరీర్లో మంచి విజయాన్ని రేపు ధమాకాలో మనం చూడడం జరిగింది అన్న. కష్టపడి పైకి వచ్చి అవునన్నా, ఎందుకంటే నిజంగా ఈ డైలాగ్ లేరు, ఈ డైలాగ్ రవితేజ గారి కోసమే రాసినట్టుంది. ఎందుకంటే రవితేజ గారు సపోర్ట్ చేతుకునే మనిషి కాదు, సోలోకి ఎదుగుని మనిషి. కాబట్టి కష్టపడేటోడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు, నేను కష్టపడి వచ్చిన వ్యక్తి నా వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ చూసుకుని రాలేదు అనేది ఇందులో ఒక డైలాగ్ పెట్ట నిజంగా అది రవితేజ గారికి మాత్రమే చెల్లుతుంది. అయినా సోలోకి ఎదుగుని మనిషి కాబట్టి, సపోర్ట్ లేకుండా ఎదుగుని మనిషి కాబట్టి ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమా రెండు ఫ్లాప్ అయిపోయి కాబట్టి ఈ ధమాకా సినిమాతో రవితేజ కంబ్యాక్ అనిపించే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగుంది, సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి, ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సినిమా పక్కా మాస్ లెవెల్లో కనపడుతుంది, అంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుందని చెప్పి నేను కోరుకుంటాను. లేదు లేదన్న, సినిమా ప్రతి సినిమా కూడా బాగుంది ఆయన తీసుకున్నది, ఎందుకంటే కంటెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఆయన దాంట్లో. సో అదే తరుణంలో మనకి రవితేజ గారికి మంచి హిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు 23 తారీఖుని సినిమా ప్రతి ఒక్కరు చూసి ఒక మంచి విజయాన్ని వాళ్ళకి సమకూరుతారని చెప్పేసి నేను సహకారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.